ముద్రగడను కెలికినందుకు పవన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. దారిన పడేసే చెత్తను నెత్తిన వేసుకోవడం అంటే ఏంటో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను చూస్తే తెలుస్తుంది. ఎన్నికల దగ్గరకు వస్తున్న నేపథ్యంలో పవన్ తనంతట తానుగా చెత్తను నెత్తినేసుకోవడం ఎక్కువైపోతోంది. ఇంతకీ విషయం ఏంటంటే, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గురించి తెలియని వాళ్ళు ఉండరు. దాదాపు 10 ఏళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అలాంటి ఉద్యమ నేత ఇంటికి నేతలను పంపించి మరీ కెలుకుతున్నది పవనే. జనసేనలో ముద్రగడను చేరాలని తన తరఫున సీనియర్ నేత బొలిశెట్టి శ్రీనివాస్ను పంపారు. పవన్ ఆదేశాలు లేకుండా తనంతట తానుగా బొలిశెట్టి ఉద్యమ నేత ఇంటికి వెళ్లే అవకాశమే లేదు. ముద్రగడ బొలిశెట్టి మధ్య ఏం చర్చలు జరిగాయో, పార్టీ తరఫున ఆయన ఏమి హామీ ఇచ్చారో ఎవరికి తెలియదు. మొత్తానికి ముద్రగడ అయితే జనసేనలో చేరడానికి రెడీ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన కొడుకు ముద్రగడ గిరి మీడియాతో చెప్పారు. తన తండ్రితో పాటు తాను కూడా రాబోయే ఎన్నికలలో జనసేన తరఫున పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ముద్రగడ కాకినాడ ఎంపీగా, గిరి పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారన్న ప్రచారం పెరిగిపోయింది. ముద్రగడ స్థాయికి తగ్గట్లుగా తమ అధినేత పవన్ కిర్లంపూడికి వచ్చి ఉద్యమ నేతను పార్టీలోకి ఆహ్వానిస్తారని బొలిశెట్టి మీడియాతో చెప్పారు. ఇది చెప్పి నెలలు గడుస్తున్నా ఇంతవరకు ముద్రగడ ఇంటికి పవన్ వెళ్లలేదు సరికదా. ఇప్పుడు ఉద్యమ నేత పార్టీలో చేరడం లేదన్నది ఫిక్స్ అయిపోయింది. కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు అడ్డుకున్న కారణంగానే ముద్రగడను పార్టీలో చేర్చుకోకూడదని పవన్ డిసైడ్ అయినట్లు బాగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడేమైందంటే, ముద్రగడ పూర్తిగా పవన్కు వ్యతిరేకమైపోయారు. ఇంతకుముందు ముద్రగడ ఎప్పుడూ పవన్ గురించి మాట్లాడలేదు. అలాంటిది ఇప్పుడు పవన్పై ముద్రగడ ఆరోపణలతో రెచ్చిపోతున్నారు. ముద్రగడ వల్ల జనసేనకు లాభం ఎంత ఉంటుందో తెలియదు, కానీ నష్టం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ముద్రగడను పవన్ కోరి అవమానించాడని కాపుల్లో బాగా ప్రచారమవుతోంది. ఉద్యమ నేతను పవన్ అవమానించడంపై సొంత సామాజిక వర్గంలో వ్యతిరేకత పెరిగిపోతోంది. దీని ప్రభావం రాబోయే ఎన్నికలలో జనసేన పైన ఖచ్చితంగా ఉంటుందని కాపు ప్రముఖులు బహిరంగంగానే పవన్ను హెచ్చరిస్తున్నారు. అనవసరంగా ముద్రగడను కెలికి పవన్ చెత్తను నెత్తినేసుకున్నారనే సెటైర్లు బాగా పెరిగిపోతున్నాయి. మరి చివరకు ఇది ఎక్కడకు దారితీస్తుందో చూడాలి.